మన రాష్ట్ర ప్రభుత్వం ఏమో వేగంగా పనులు పూర్తి కావాలి, వేగంగా ప్రజలకు ఈ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించాలన్న ప్రయత్నం మనం చేస్తూ ఉంటే, గత 8-8.5 సంవత్సరాలుగా వరుసగా ప్రతి రక్షణ శాఖ మంత్రిని కలిసి ప్రధానమంత్రి గారిని కూడా పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా డిఫెన్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష రక్షణ శాఖతో నిజంగా కూడా బాధాకరం. ఎట్లా అయితే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉన్నదో అదే పద్ధతుల్లో ప్యాట్నీ నుంచి సుచిత్ర దాకా ఫ్లైఓవర్ కట్టడానికి ప్రభుత్వం స్కైవే కట్టడానికి సుముఖంగా ఉన్నా దురదృష్టం అధ్యక్ష ఎందుకో కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి ముందుకు రావడం లేదు. ప్రజలకు సంబంధించిన అవసరాలు, ప్రజలకు సంబంధించిన మరి కార్యక్రమాల విషయంలో కూడా ఈ రకమైన వివక్ష, ఈ రకమైన కక్ష వారికి కూడా మంచిది కాదు. అధ్యక్ష కావాలంటే పంచాయతీ పెట్టొచ్చు. నిజానికి డిఫెన్స్ ల్యాండ్స్ ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో ఇవేవి కూడా ఎలియనేట్ కాలేదు సార్. ఇవేవి కూడా నిజానికి వారికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దఖలు పరచలేదు. కావాలంటే మనం న్యాయపరంగా పోరాటం చేయవచ్చు, కావాలంటే మనం కూడా చిక్కులు పెట్టవచ్చు, కానీ దేశ రక్షణకు సంబంధించిన ముఖ్యమైన మిలిటరీ అధికారులు వారు కాబట్టి వారిని అగౌరవించడం అనేది మన సంస్కృతి కాదు. వారిని గౌరవంగా చూసుకునే సంస్కృతి మా ముఖ్యమంత్రి గారిది. కాబట్టి మర్యాదపూర్వకంగా మరి కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కక్షగట్టినట్టు వ్యవహారం చేస్తున్నా మర్యాదగానే అడుగుతూ ఉన్నాం సార్, ఇంకా కూడా అడుగుతాం. కానీ వారు ఇకనైనా మరి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా సిక్యూనిటీగా చేసి తన అనుయాయులకు అస్మదీయులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే సింగరేణికి కూడా గనుల కేటాయింపు లేకుండా చేసే ఒక కుట్ర చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం సార్. తప్పకుండా సింగరేణి కార్మికులందరికీ శాసనసభ వేదికగా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నాం సార్. అవసరమైతే ఎంత దూరమైనా పోతాం, ఎవరితోనైనా పోరాటం చేస్తాం, కానీ సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రను, భారతీయ జనతా పార్టీ కుట్రను ఛేదిస్తాం, తిప్పికొడతాం. మొత్తం అవసరమైతే కార్మికులను కలుపుకొని, అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను కూడా కలుపుకొని ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం.